కానీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సూపర్గా చేశారండి మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇది మాత్రం కాదు, అన్ని ఈజ్ గాట్ వండర్ఫుల్ టేస్ట్, ఈల్ బికమ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ నో డౌట్. అండ్ మహేందర్ గారు ఈ ప్రామిస్ మీ నెక్స్ట్ సబ్జెక్ట్ నాతో చేస్తానని. అవును, అది అందరి ముందు ఇప్పుడే చెప్పేస్తున్నాను, రాసి తీసుకోవాలంటే తీసుకుంటాను. సరే శివాత్మిక, సో నాకు ఏంటో ఒక భయం లేదండి, భయం లేదు నాకు, వీళ్ళు పాస్ అయిపోతారని ఒక నమ్మకం. నిజాన్ని చెప్తున్నా, నేను నాకు ఏంటి ఒక ధైర్యం అంటే, సపోజ్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ లక్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతే అప్పుడు మనం చూద్దాం, అప్పుడు మనం వదలొద్దు, అప్పుడు వాళ్ళకి ఏం కావాలో చేద్దాం అని ఒక ధైర్యం మనసులో, అది అంతే. సో బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ శివాత్మిక, అంతే నేను చెప్పుకుంటాను. రేపు సినిమా చూసి మీరు చెప్పండి. అండ్ నాట్ ఓన్లీ శివాత్మిక, శివాని ఆల్సో వెరీ టాలెంటెడ్, నేను కాకి పిల్ల కాకి ముద్దే అలా లేదు, వాళ్ళు పీకాక్స్ అది కూడా తిట్టారు ఇంటికి వచ్చి, కాకి అన్నారా మమ్మల్ని అని. పీకాక్స్కి పీకాక్కి పీకాక్కి పీకాక్ పిల్లలు ముద్దు. సో అలా ఇద్దరు టాలెంటెడ్, వాళ్ళిద్దరు అండ్ హార్డ్ వర్కింగ్, అండ్ దే లెర్న్ ఎవ్రీథింగ్, అండ్ దే డెఫినెట్లీ అండ్ దే హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్ ఆల్సో విత్ ఆల్ ద యంగ్స్టర్స్, యంగర్ జనరేషన్తో. సో దే విల్ డెఫినెట్లీ డూ వండర్ఫుల్ అని నా నమ్మకం ఉంది. మీరు కూడా, మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి, మా పిల్లలకి ఎప్పుడూ మీరు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటూ. అలాగే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్గా చేశారు ప్రశాంత్ విగారు గారు, వండర్ఫుల్ అండి. ఒక సినిమాకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ సినిమాలో మ్యూజిక్ అదిరిపోయింది. నేను సినిమా చూడలేదు, చూసిన తర్వాత మాట్లాడతాను, కానీ ఆనంద్ దేవరకొండ చూసినట్టే చెప్పినట్టే మా విజయ్ దేవరకొండ చెప్పినట్టే నా వైఫ్, నా పిల్లలు వీళ్ళు ముగ్గురు చూశారు సినిమా, చూసి వచ్చి డాడీ అని అన్నారు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఫిల్మ్ విల్ డూ వెల్ అని. అండ్ విజయ్ దేవరకొండ గురించి నాకు అంత క్లోజ్గా కలవలేదు, కానీ ఆనంద్ దేవరకొండ నేను క్లాస్మేట్స్, అంతే, జస్ట్ క్లాస్మేట్స్ అంటే ఉరి మెడిసిన్ కలిసి అప్పుడప్పుడు చదువుకుంటాం. సరే, అలా ఈజ్ అ వండర్ఫుల్ బాయ్ అండ్ ఈజ్ అ వండర్ఫుల్ డాన్సర్ టూ. యా, మీకు అందరి తెలియని ఒక విషయం, అది ఒక సినిమాలో బయటపడుతుంది. ఈస్ అండ్ వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు, వాళ్ళకి ఈ నాకు నచ్చని ఈ షో ఆఫ్ చేసే హీరోలు అంటే నాకు నచ్చదు ఎవరైనా, వాళ్ళిద్దరి దగ్గర అది లేదు, అది నాకు చాలా యా ఒరిజినల్ కింగ్స్. ఓకే, సో అండ్ రే శివాత్మిక అది చాలా చూపించారు మన, ఓహో బాగా చేసిందా అని మన అనుకోవడానికి అవకాశం ఉంది. ఈయనది చాలా చూపించలే, చూపించకూడదు చాలా విషయాలు, కానీ ఈయన సూపర్గా చేశారంట. ఈయన మార్కుల లాస్ట్లో జీవిత చెప్పింది, తలంబ్రాల్లో నేనే సూపర్గా చేశానని అనుకున్నానండి, లాస్ట్లో మీరు మా మార్క్ కొట్టుకు వెళ్ళిపోయారు, అలా రేపు ఆనంద్ దేవరకొండ మార్క్ కొట్టుకు వెళ్ళిపోతాడు, అంత బాగా చేశారు అని. సో ఐ కంగ్రాచులేట్ బోత్ ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.